ఈ వీడియోలో మనము క్రిస్టల్ వారి బావిస్టిన్ అనే మందు గురించి చూడబోతున్నాము దీనిని ఎలాంటి పంటల మీద పిచికారు చేసుకోవాలి ఎంత మోతాదులో పిచికారు చేసుకోవాలి దీని ధర ఉంటుంది ఇది ఎలాంటి ఫంగిసైడ్స్ని కంట్రోల్ చేస్తుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనము ఇప్పుడు చూడబోతున్నాము మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ గనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం గనక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇది ఒక ఫంగిసైడ్ మందు ఇందులో కార్బండిజం యాభై శాతం డబిల్పి రూపంలో ఉంటుంది డబిల్పి అంటే విటబుల్లు పౌడర్ అని అర్థము ఇది ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ మందు మరియు బ్రాడ్ సెప్ట్రమ్ ఫంగిసైడ్ మందు ఈ మందుని పిచికారి చేసినప్పుడు ఆకు పై భాగం నుండి ఆకు క్రింది భాగానికి వెంటనే సొచ్చుకొని పోతుంది ఇలా సొచ్చుకొని పోయి ఆకులో మరియు మొక్కలో ఉన్నటువంటి ఫంగిసాడి యొక్క అన్ని దశల్ని నివారణ అనేది చేస్తుంది మరియు దీనిని విత్తన శుద్ధి కోసము ఉపయోగించుకోవచ్చు మరియు ఫంగస్ యొక్క నివారణ కోసం కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు అన్ని రకాల వ్యవసాయ పంట సాగులలో ముందు జాగ్రత్త నివారణ కోసం కూడా దీనిని పిచకారి అనేది చేసుకోవచ్చు విత్తన శుద్ధి చేసుకోవాలి అని అనుకుంటే ఒక కేజీ విత్తనానికి రెండు లేదా మూడు గ్రాముల కార్బన్డిజంను పట్టించి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి దీనిని మిరప పత్తి వరి గోధుమ అన్ని రకాల కూరగాయ సాగులలో దీనిని పిచికారి అనేది చేసుకోవచ్చు ఇది వరి సాగులో వచ్చే గోధుమ రంగు మచ్చ తెగులు మరియు స్లీత్ బ్లైట్ యొక్క నివారణ కోసము దీనిని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది మరియు పత్తి మిరప మక్క గోధుమ వేరుశనగ సాగులలో వచ్చే ఆకుమచ్చ తెగులు నివారణ కోసము దీనిని పిచికారి చేసుకోవలసి ఉంటుంది ద్రాక్ష మినుము మిరప దానిమ్మ మామిడి సాగులో వచ్చే పక్షికన్ను మచ్చ తెగులు యొక్క నివారణ కోసము దీనిని పిచికారి చేసుకోవలసి ఉంటుంది మిరప మామిడి పత్తి మొదలైన కూరగాయ సాగులలో వచ్చే బూజు తెగులు యొక్క నివారణ కోసము దీనిని పిచ్చకారు చేసుకోవాల్సి ఉంటుంది దీనిని ఒక ఎకురానికి నూట యాభై నుండి రెండు వందల గ్రాముల మందుని పిచ్చికారు చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు మార్కెట్లో వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు ఒక కేజీ ఇలా మనకు అందుబాటులో ఉంది ఐదు వందల గ్రాముల ధర ఆరు వందల రూపాయలుగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేటివి పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను